రామాయణం కాలం నాటి రాజు యొక్క పరిపాలనను ఒక మారు చూద్దాం వేదాల మాట అటుంచుదాం రామాయణ కాలంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉన్నది ఎట్లా ఉండాలో అయోధ్యాకాండలు రాముడి నోటి వెంటే వాల్మీకి చెప్పించారు భరతుడు అడవికి వచ్చి రాముడిని కలుసుకున్నప్పుడు రాజు ఎలా ఉండాలి రాజ్యం ఎలా ఉండాలో శ్రీరాముడు సవిబరంగా వర్ణించాడు అయోధ్యాకాండలోని నూరవ సర్గలోని పదిహేడవ శ్లోకం నుంచి భరతుడితో రాముడి సంభాషణ రామాయణ కాలం నాటి రాజ్య వ్యవస్థను విశదీకరిస్తున్నది రాజు నిద్రమత్తులో ఉండకూడదు తెల్లవారు జామునే లేచి ఆ రోజు చేయాల్సిన పనులను గురించి ఆలోచించాలి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనిని చేపట్టి దానిని కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలి రాజు పూర్తి చేసిన పనులు మాత్రమే ఇతరులకు తెలియాలి ముందు ముందు చేయ తలపెట్టిన పనులు బయటకు తెలియకూడదు ఇతరులు లేదా ప్రత్యర్థులు తమ తెలివితో లేక ఇతర అడ్డదారుల్లో మన రహస్యాలను తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వేల మంది మూర్ఖులను విడిచిపెట్టినా ఒక మేధావిని మాత్రం చేరదీయాలి ఎందుకంటే ఏవైనా తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు మేధావి సహాయం చేయగలడు కాని ఎంతమంది మూర్ఖులున్నా ఏమి చేయలేరు మంచి మేధస్సు వీరుడు సమర్థుడైన మేధావి మంత్రిగా ఉంటే గొప్ప అభివృద్ధి సాధ్యపడుతుంది ఎక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళని పెద్ద పనులు చేయడానికి మామూలు సామర్థ్యం కలిగిన వారిని సామాన్య పనులకు సామర్థ్యం లేనివారిని చిన్న చిన్న పనులు చేయించడానికి వినియోగించుకోవాలి ప్రజలకు తీక్షణమైన శిక్షలు వేసి భయకంపితులను చేయవద్దు విద్యావంతుడైన సూర్యుడెవడైనా అధికార వాంఛతో రాజు అంతరంగిక సేవకులతో భేదం కలిగించడానికి ప్రయత్నిస్తే అట్లాంటి వాడిని వధించాలి తృప్తి కలిగినవాడు సూర్యుడు బుద్ధిమంతుడు ధైర్యవంతుడు నిజాయితీ కలవాడు రాజభక్తి కలవాడు సమర్థుడైన వాడిని సేనాధిపతిగా నియమించాలి యుద్ధంలో వీరులైన సైనికులు గొప్ప గొప్ప పనులు చేసిన వారిని ఎప్పుడూ గౌరవించాలి సైన్యానికి సరైన ఆహారాన్ని అందించాలి యథోచితమైన జీతాన్ని ఆలస్యం చేయకుండా సమయానికి అందించాలి ఆహారం వేతనం సరైన సమయానికి ఇవ్వకపోతే మన కింది ఉద్యోగులు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు దీనివల్ల గొప్ప అనర్ధం కలుగుతుంది ప్రజలందరూ పాలకుని పట్ల అంటే రాజు పట్ల అనురాగంతో ఉండాలి అవసరమైతే రాజు కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడకూడదు అంటే వారికి రాజు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి వారి కష్ట సుఖాల్లో పూర్తిగా పాలు పంచుకోవాలి మన దేశంలో పుట్టినవాడు అన్ని విషయాలు తెలిసినవాడు సమయ స్ఫూర్తి కలిగిన వాడిని రాయబారిగా నియమించాలి శత్రుపక్షంలోని పద్దెనిమిది విభాగాలు మన పక్షంలోని పదిహేను విభాగాల్లో ఒక్కో విభాగానికి ముగ్గురు చొప్పున గూఢచారులను నియమించాలి ఈ పద్దెనిమిది విభాగాలు ఏమిటంటే మంత్రులు పురోహితుడు అంటే సలహాదారులు యువరాజు సేనాధిపతి ద్వారపాలకులు అంతఃపురాధికారులు కారాగారాధికారులు ధనాధ్యక్షుడు కార్యనియోజకులు ప్రాడ్వివాకులు అంటే న్యాయాధికారులు లేదా జడ్జిలు సేనా నాయకులు నగరాధ్యక్షుడు అంటే మేయర్ కర్మాంతికులు అంటే పనులు చేసేవారు లేదా ఉద్యోగులు దండపాలులు దుర్గపాలులు రాష్ట్రాంత పాలకులు అంటే సరిహద్దుల్లో ఉండే అధికారులు ఇలా పద్దెనిమిది భాగాలు ఉంటాయి మన పక్షంలో మొదటి ముగ్గురు మన దగ్గరే ఉంటారు కాబట్టి వారిపై నిఘా అవసరం లేదు మిగతా వాటిపై నిఘా ఎంతో అవసరం శత్రుపక్షంలో అన్ని విభాగాలపైన ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిందే మన వల్ల ఓడిపోయి తిరిగి వెళ్లిపోయిన శత్రువులను బలహీనులుగా పరిగణించవద్దు వారిపై ఎప్పుడూ ఒక కన్నెయ్యాలి మేమే మేధావులని తమంత తాముగా అనుకునేవాళ్లు అజ్ఞానులు వీళ్లు చాలా నష్టాన్నే కలిగిస్తారు తర్కాలు చేస్తారు ఏవేవో మాట్లాడుతుంటారు వాళ్ల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అయోధ్య అంటే యుద్ధానికి సత్యము కానిదని అర్థం దృఢమైన ద్వారాలున్నది గజాస్వారథములున్నది ఉత్సాహవంతులైన ప్రజలు ఉన్నది తమ తమ పనులను క్రమం తప్పకుండా చేసేవారున్నది అనేక ఆకారాలున్న భవనాలు ఉన్నది సమృద్ధమై అందరూ ఆనందిస్తున్న నగరం మనది అక్కడక్కడ భూముల సరిహద్దులను చూపే రాళ్లున్న రాజ్యం మనది చక్కగా నివాసం ఏర్పరచుకుని ఉంటున్న జనులది దేవాలయాలు సలివెందళ్లు చెరువులతో విరాజిల్లుతున్నది స్త్రీ పురుషులంతా సంతోషంగా ఉంటున్నది సమాజంలో జరిగే ఉత్సవాలతో ప్రకాశిస్తున్నది చక్కగా దున్నిన భూములు పశుసంపద కలిగినది హింస లేనిది గనులతో నిండి ఉన్నది మన అయోధ్య రాజ్యం వ్యవసాయ గోరక్షణపై ప్రజలు ఆధారపడి సుఖంగా ఉన్నారు స్త్రీలతో మంచిగా మాట్లాడుతూ వారిని బాగా రక్షించుకోవాల్సిన బాధ్యత రాజుది ప్రతిరోజు ఉదయాన్నే రాజు చక్కగా తయారై రాజవీధిలోకి వచ్చి ప్రజలను కలుసుకోవాలి మాట్లాడాలి రాజుకు ప్రజలు భయపడవద్దు అలా అని అలుసు ఇవ్వవద్దు మధ్యే మార్గాన్ని అనుసరించాలి రాజ్యంలోని అన్ని దుర్గాలలో ధనధాన్యాలు ఆయుధాలు ఉదక యంత్రాలు అంటే నీళ్లు తోడే యంత్రాలు శిల్పులు ధనుర్ధారులు ఆ కాలంలో బాణమే ప్రధాన ఆయుధం ధనుర్ధారులు కావలసినంత మంది ఉండాలి ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు చాలా తక్కువగా ఉండాలి అపాత్రుల చేతుల్లోకి డబ్బులు వెళ్లకూడదు ఎవరైనా నేరం చేసినప్పుడు పూర్తిగా విచారించకుండా వాళ్లను శిక్షింపకూడదు అట్లాగే డబ్బు మీద ఆశతో నేరగాండి విడిచిపెట్టవద్దు ధనికుడైనా పేదవాడికైనా కష్టం వచ్చినప్పుడు ఆ అంతరాలేవి లేకుండా పక్షపాత బుద్ధి లేకుండా వారికి న్యాయం చేయాలి రాజు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేయవద్దు అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి శాస్త్రోక్త లక్షణాలు కలిగిన ముగ్గురు నలుగురు మంత్రులతో కలిసి కాని వేరువేరుగా కాని రహస్యంగా మంత్రాంగం చేయాలి దేశంలో పండిన పంటను అందరికీ అందేలా చూడాలి ఇవన్నీ కూడా రామాయణ కాలం నాటి పరిస్థితులు